మహారాష్ట్రలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పాటైంది. దీంతో తెలంగాణ సహా కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ దక్షిణ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పత్తి, పూతకొచ్చిన మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు 75% పత్తి సేకరించగా చివరి దశలో మిగిలి ఉన్న పత్తి వర్షాలకు తడిసిమ్ముతైంది. చేతికొచ్చే దశలో పత్తి పంట వర్షం పాలవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు. మరోవైపు పెద్దపల్లి, జూలపల్లి, ఓదెల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి పూత నేలరాలింది. దీంతో ఏప్రిల్లో మామిడి దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షం వల్ల కళ్లాల్లో ఎండబెట్టిన మిర్చి తడిచిపోయింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాత్రి అకాల వర్షం వల్ల మిర్చి పంటలు కోసిన కోతకొచ్చిన కళ్ళాల పోసిన కాయలు పాడైపోయి రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితి ఏర్పడింది. అనుకోని వర్షం వల్ల లక్షల్లో నష్టం వచ్చింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మిర్చి నష్టాలలో ఉన్న రైతులు, ఏ ఒక్క రైతు కూడా పెద్ద రైతు లేడు. ఉన్నా అంతంత బాండ్ రైతులు, పెద్ద రైతులు ఉన్నా వాళ్ళకైతే సేవ్ అవుతుంది. మామూలు రైతులు ఎవరు కూడా సేవ్ అవుతారు. అకాల వర్షం వల్ల చాలా నష్టం జరిగింది. ఈ ప్రాంత ప్రధాన పంట మిర్చి. ఆ మిర్చి పంటను అకాల వర్షం అనుకోకుండా ముంచే తెలిసి లక్షల్లో నష్టపోయారు. ఇప్పుడే తొలి దశలో కాయలు మంచి ముమ్మరంగా ఉన్నాయి. అయినా ఈ సృష్టిలో ఏమవుద్దో అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి ప్రభుత్వం కొద్దిగా అనుసరించేసి ఈ తడిచిన మిర్చిని కళ్ళ మద్దతు రేటు ప్రకటించామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అన్న. తెలిసి ఏజెన్సీ ప్రాంతం వాళ్ళం, ఆడమూల ప్రాంతం వాళ్ళం, ప్రధాన పంట మిర్చి రైతులు చాలా అంత సన్న చిన్నకార రైతులు తప్ప అసలు ఒక రైతు కూడా లేరు. ఎవరు రైతుల మొఖంలో కళ లేదు. రైతులు మద్దతు ధర ప్రకటించేసి, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప లేకపోతే రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితిలో ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి నష్టాల భూములను ఏ రైతు ముఖంలో కూడా కలలేదు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మద్దతు ప్రకటించేసి లక్షల్లో నష్టం వచ్చింది. ఈ ఒక రైతు ముఖంలో కూడా కలలేదు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా మనవిని చేసి కంపల్సరీ ప్రభుత్వం మద్దతు ప్రకటించి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. దీంతో తమను ఆదుకునే నాథుడు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి కష్టాలు పడుతున్నారు. తమకు కేవలం కిలోమీటర్ల దూరంలోనే పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ ఉన్న వరి ధాన్యం కొనడానికి 3 నెలలుగా అధికారులు ముందుకు రావడం లేదని రైతులు అంటున్నారు. అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ స్పందించకపోగా వరుణుడు కూడా తమపై పగబట్టాడని వాపోతున్నారు అన్నదాతలు.
గత ఏడాది సోనా మసూరికి అధిక ధర రావడంతో ఈసారి అదే పంట ఎక్కువగా పండించారు రైతులు. అయితే ఈసారి మిగతా రకాల వడ్లకు డిమాండ్ ఉండడంతో సోనా మసూరి కొనుగోలుకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పుష్కర ఘాట్ ప్లాట్ఫామ్లపై తమ వడ్లు రాసులుగా పోస్తారు రైతులు. మూడు నెలలకు పైగా వడ్లు ఇక్కడ కుప్పలుగా పోసుకుని అటు అధికారు కానీ ఇటు వర్తకులు కానీ ధాన్యం కొనేందుకు ముందుకు రాలేదు. ఇంతలో వచ్చిన అకాల వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. రంగాపూర్ పెట్టేరు మండలం రంగాపూర్ కావాలని ఇక్కడ కుసురాల దగ్గర ఘాట్ దగ్గర వడ్లు పోసుకొని ఇక్కడ పోసినాం సార్. రెండు నెలల దగ్గర రెండు నెలల సార్ వడ్లు పోసి ఇక్కడ ఎవరు కొనుగోలు కొనేవారు రాక ఇంతవరకు టైం అట్లా ఆపినాం సార్. వడ్లు గిట్టుబాటు ధర లేక ఆగినాం సార్. గవర్నమెంట్ అన్ని 4,000 ఇచ్చింది కానీ అవి ఎందుకు సరిపోవడం లేదు సార్. ఎక్కడకు 20-25,000 పెట్టుబడి పెట్టినాం సార్. 25,000 పెట్టుబడి పెట్టినా కానీ కొనేవారు ఎవరు లేరు సార్. వండించుకున్నాం కానీ దాన్ని కొనేటోళ్ళు ఎవరు లేరు సార్. అదో రెండు నెలల దినం ఒక నాని ఒక మొలకలు వస్తున్నాయి. ఏడు వద్దీ ఆడ పోస్తున్నాం. ఒక రాసులు పోస్తున్నాం, ఒక రైతులు పంట పండిస్తున్నాం, ఒక పోస్తున్నాం. దాని పెట్టుబడి ఏమి, దాని కథ ఏమి? మబ్బు పండించినాం, ఇక్కడ పోసినాం, ఎవరు కొంటలేరు. గవర్నమెంట్ ఇచ్చిన రేపటికి 4,000 అని ఇచ్చిండ్రు, అవి తెచ్చుకున్నాం. ఇంత అప్పు తెచ్చుకొని పెట్టుకున్నాం సార్. చిన్న ఆధారపడి ఉండవు, ఇంకేం చేస్తాం అబ్బు, మాకు తెలుస్తలేదు. ఇక్కడ ఆధార పడకుండా ఉంది. మా రెండు నెలల నవంబర్లో అయిపోయినాయి లాస్ట్కి. ఇప్పటివరకు కొనే నాదడి లేదు. ఎవరు బేరగాళ్ళు వస్తలేరు, వ్యాపారస్తులు వస్తలేరు. ఒళ్ళు ఇక్కడక్కడే రేట్లు లేక డౌన్ అయిపోయి అట్లే ఊకబడ్డాయి. కొనడానికి వర్షం వచ్చి తడిచిపోతున్నాయి. ఎక్కడెక్కడే ఒడ్లు మొత్తం ఒడ్లు తడిచిపోయినవి. ఎవరు వస్తలేరు బేరగాళ్ళు. సాయం చేయాలని గవర్నమెంట్ దిగి రావాలని కోరుకుంటున్నాం. ఈ సోనా మైసూరు గవర్నమెంట్ ఉత్తర్వులు లేవు తీసుకోమని. ఇవి ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ వాళ్ళే తీసుకోవాలి, ఖరీదు చేయాలి. అంతకు తప్పిస్తే మేము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఇవి ఖరీదు చేయండి అని చెప్తే మేము ఏమైనా చొరవ తీసుకొని ఏమైనా చేయగలుగుతాం. ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే మేము ఎవరెవరు ఎంతమంది రైతులు ఉన్నారు, ఇవన్నీ ఒడ్లు ఉన్నాయి, మరి ఖరీదు చేయాలి అది అనే విషయాలు కలెక్టర్ దగ్గరికి మేము తీసుకెళ్ళగలుగుతాం. అక్కడ నుంచి ఆ ఉత్తర్వులు లేనందుకు మేము ఇవి ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తామని, దానికి చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాజమండ్రిలో జరిగిన జైహో బీసీ సభలో వరాల వర్షం కురిపించారు చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వానికి మొదటి నుంచి అండగా ఉన్న బీసీలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు చంద్రబాబు. ఎస్సీ ఎస్టీలకు సబ్ప్లాన్ ఉంది, అదే తరహాలో మా బీసీలకి ఒక సబ్ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళో గట్టిగా చప్పట్లు కొట్టలేదు మీరు ఇంకా? ఇది ఒక చరిత్ర అవునా కాదా అడుగుతున్నా మిమ్మల్ని. దేశంలో ఎక్కడా లేదు, మనమే నాంది పలికాం. ఇది బీసీల ప్రభుత్వం, చిత్తశుద్ధుండే ప్రభుత్వం. అందుకే బీసీలకు సప్లాన్ ని చట్టబద్ధత చేసి మీ గౌరవ ఫెడరేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఒకటి అడిగారు. ఫెడరేషన్లు ఉన్నాయి, మాకు కూడా ఈ ఫెడరేషన్ల ద్వారా కార్పొరేషన్ చేయండి, దీనివల్ల మాకు లాభం వస్తుందని అడిగారు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా రజక నాయి బ్రాహ్మణ్ వడ్డెర సగర ఉప్పర కృష్ణ బలిజ అందులోనే పూసల వాల్మీకి బోయ భట్రాజ కుమ్మరి ఇవన్నీ కూడా ఫెడరేషన్ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నా. ఇది చిరకాల వాంఛ, తప్పకుండా ఈ వాంఛ నెరవేరవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని పూర్తిగా నెరవేర్చే బాధ్యత నా భుజస్కంధాలపైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన శెట్టి బలిజ గౌడ ఈడిగా వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. శ్రీశైన కూడా ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువగా ఉన్నారు. ఇంకో పక్కన రాష్ట్రమంతా ఈడిగా ఉన్నారు. ఇంకో పక్కన శ్రీశైన కూడా పెద్ద ఎత్తున ఉన్నారు.
అందుకనే గౌడ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ని అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, ఇది ఒక చరిత్ర అవునా కాదా? చాలా మంది బీసీలకు ఆస్తులు లేవు. మీ ఆస్తి మీ కుల వృత్తి, మీ శక్తి మీ వారసత్వంగా వచ్చేటువంటి చేతి వృత్తి. అందుకే నేను ఆలోచించాను కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని గౌరవించాలి, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆధునికమైన పనిముట్లు తెప్పిస్తాను, టెక్నాలజీ తెప్పిస్తాను. ఈరోజు మీరు చూస్తే కుండలు తయారు చేసే కుమ్మర్ల దగ్గర నుంచి ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులు దాకా అందరికి కూడా ఆధునికమైన పనిముట్లు తెప్పించాను. మొన్నే మీరు చూశారు కడాన బీసీలు కుట్టి మిషన్లు కానీ పెద్ద పెద్ద మెషిన్లు తీసుకుపోవాలంటే కష్టంగా ఉందంటే ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇప్పించి మీ రుణం తీర్చుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఏ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటా, గౌరవిస్తా, చేయూతనిస్తా. ఈరోజు మన మంత్రులు చూడండి, డిప్యూటీ సీఎం సగా, ఫైనాన్స్ మినిస్టర్గా యనమల రామకృష్ణ గారు, రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇక్కడ వెంకట్రావు గారు, అక్కడ రమణ గారు, 8 మంది మంత్రులు చూశారు, అన్ని వర్గాల నుంచి ఉన్నారు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ఇంతమంది మంత్రులు డిప్యూటీ సీఎం ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రామకృష్ణ గారు ఒక పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు, కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నాడు, లెజిస్లేటివ్ అఫైర్స్ ఉన్నాడు. అదే సమయంలో కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మంత్రిగా, ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నారు. అందరికి కూడా కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్ గా ఉన్నారు. అందరికీ మంచి ఫోర్టువోలు ఇవ్వడం కానీ అదే మరిగా ఎక్కడికక్కడ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు స్టేట్ కార్పొరేషన్ల చైర్మన్లుగా డైరెక్టర్లుగా 113 మందిలో 91 మందికి మనం ఇచ్చామంటే 11 మంది ఫెడరేషన్ చైర్మన్లు పైన ఉన్నారు తమ్ముళ్ళు. ఈరోజు నాయకులను చూశారు, ఎన్నో మీటింగ్లు పెట్టాం కానీ ఇంత పెద్ద డయాసు, ఇంత పెద్ద మంది నాయకుల్ని ఎప్పుడూ ఏ సభలో కూడా మనం ఆదరించలేదు. అది ఒక్క బీసీలకే దక్కింది. చాలా హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇచ్చారు, ప్రత్యేక హోదా కూడా అమలు చేయకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు పోరాడుతున్నాం తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని మన సమస్య పట్ల సంఘీభావాన్ని తెలియజేయమని అందరినీ కూడా కోరాం. మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టాం, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. అదే మరి ఎక్కడికక్కడ కుట్ర రాజకీయాలపై గర్జనలు చేశాం. అయినా కూడా ఇంతవరకు ఏ పని చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, ఆ రోజే కాంగ్రెస్ హయాంలో పెట్టారు, ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి. ఇప్పటికి పెట్టిన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉంటుంది, మిగిలినంతా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 4,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాం, డబ్బులు ఇవ్వలేదు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు డిపిఆర్ పంపిస్తే దాన్ని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా అమలు చేసే పరిస్థితులు లేరు. ఈ విధంగా మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క నిధులు లేవు, ఒక పక్క ఆదాయం లేదు, కానీ మీరందరూ కూడా నన్ను నమ్మారు. నేను ఒకటే చెప్తున్నాను, బీసీలంతా నా వెనకనున్నారు,
అది గుర్తుపెట్టుకోమని బీజేపీకి కాని వైఎస్ఆర్ వైసీపీకి కాని హెచ్చరిస్తున్నా. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మా వెనుకబడిన వర్గాలు జెండా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడ కూడా తిరగలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ ను కలవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు సిపిఐ నారాయణ. ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ పుస్తకావిష్కరణకు హాజరైన ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తున్నామో గుర్తు చేసుకోవాలంటూ దగ్గుబాటుపై కౌంటర్ ఇచ్చారు. ఏపీని జనసేనతో కలిసి సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు నారాయణ. దిగజారుడు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ప్రారంభించారు, ఎక్కడి నుంచి వెళ్ళారో చూస్తే ఒక రాజకీయ రంగంలో విలువలు పడిపోతున్నాయి. విలువలు పడిపోతున్న తరుణంలో దగ్గుబాటు లాంటి కారణం అంటే మరింత పతనం తప్పింకోటి కాదు. నేను చాలా విచారం వ్యక్తపరుస్తాను.